Namaste. Telangana Teertham Karyakramaniki Swagatam. Konda Meeda Koluvaina Abhay Swaroopudu. Nammina Variki Nenunnanani Abhayamiche Anjani Putrudu. Vishnu Roopanto Kalisi Velisina Ramabantu. Dvimukhalato Darshanamiche Sindura Priyudu. Eta Rendu Saarlu Jayanti Utsavalu Jarupukune Bhaktanjaneyudu. Maladharulai Anjanna Ani Pilistey Palike Bhakta Varadudu. Kondagattu Anjanna. ఆ రామబంటు తీర్థానికి సంబంధించిన విశేషాలే ఈరోజు తెలంగాణ తీర్థం కార్యక్రమంలో. ముత్యంపేట గ్రామానికి కొండగట్టు అంజన్నకు విడదీయరాని సంబంధం ఉంది. కొండగట్టు అనే పేరు వెనుక ఓ చరిత్ర ఉంది. అంజన్నకు రామాయణానికి ఈ ప్రాంతానికి అనుబంధం ఉంది. భక్తవర్ధుడిగా పూజలందుకోవడం వెనుక, భక్తకోటి వెల్లువై రావడం వెనుక ఆ అంజన్న మహిమ ఉంది. కొండగట్టు ఈ పేరు వినగానే కరీంనగర్ జిల్లా గుర్తుకు వస్తుంది. ఆ జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా ఉండేది. అయితే ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జగిత్యాల జిల్లా కిందికొస్తుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొండగట్టు పుణ్యక్షేత్రం. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి అతి చేరువలో ఉంటుంది కొండగట్టు. దారికిరువైపులా ఏపుగా పెరిగిన మహావృక్షాల నడుమ పగటిపూట చీకటి ముసురుకున్నట్టుగా తలపించే ఎత్తైన చెట్ల నీడల నుండి ప్రయాణిస్తూ ముందుకు సాగుతుంటే చుట్టూ పచ్చటి చెట్లు, దూరాన కనిపించే కొండలు, కొండల మీద విస్తరించిన అడవి, ప్రశాంతమైన వాతావరణం మనస్సులో అంజన్న నామానికి తప్ప మరే విషయానికి చోటుండదు. అలా ముత్యంపేట గ్రామ సరిహద్దుల్లోకి చేరుకోగానే ఆలయ ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. ద్వారం మీద ఆంజనేయుడి విగ్రహం తన సన్నిధికి చేరిన వారికి ఏ భయమూ అక్కిరలేదన్న అభయమిస్తూ ఆహ్వానిస్తుంది. ఈ ప్రవేశద్వారం నుండి లోపలికి 7 కిలోమీటర్లు ప్రయాణించాలి. దేవాలయానికి చేరుకోక ముందే దారి పొడవున అనేక దుకాణాలు రకరకాల వస్తువులతో కొలువుదీరి ఆహ్వానిస్తుంటాయి. ముత్యంపేట గ్రామానికి కొండగట్టు అంజన్నకు విడదీయరాని సంబంధం ఉంది. కొండగట్టు అనే పేరు వెనుక ఓ చరిత్ర ఉంది. అంజన్నకు రామాయణానికి ఈ ప్రాంతానికి అనుబంధం ఉంది. భక్తవరుదుడిగా పూజలందుకోవడం వెనుక, భక్తకోటి వెల్లువై రావడం వెనుక ఆ అంజన్న మహిమ ఉంది. కొండగట్టు అంజన్నకు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ముత్యంపేట గ్రామంలో ఉండే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు మీద పశువులను మేపుతుండగా ఒక ఆవు తప్పిపోయిందట. దాన్ని వెతుకుతూ కొండమీదున్న గుట్టల్లో చాలా దూరం పోయాడట. ఆవు దొరకలేదు. అలసిపోయి ఓ చెట్టు కింద పడుకున్న సంజీవుడి కలలో ఆంజనేయస్వామి కనిపించి కోరంద పొదల్లో ఉన్నానని, తనకు ఎండా వాన నుండి రక్షణ కల్పించాలని చెప్పాడట. అంతేకాదు తప్పిపోయిన ఆవు జాడ కూడా చెప్పాడట. కళ్ళు తెరిచేసరికి ఆవు కనిపించడంతో ఆనందపడ్డ సంజీవుడు కోరంద పొదల్లో వెతకగా ఆంజనేయుడు దర్శనమిచ్చాడట. అక్కడే చిన్న గుడి కట్టి పూజించినట్టు చరిత్రకారులు చెబుతారు. కొండగట్టుగా ప్రసిద్ధి చెందడం వెనుక ఓ కథనం ఉంది. రామరావణ యుద్ధంలో మూర్చపోయిన లక్ష్మణుడి కోసం సంజీవని పర్వతాన్ని తీయవడానికి ఆంజనేయుడు వెడతాడు. ఆ పర్వతాన్ని తీసుకొచ్చే సమయంలో సంజీవని పర్వతము నుండి ఒక ముక్క రాలి ఇక్కడ పడిందని, అదే కొండగట్టుగా ప్రసిద్ధి పొందిందని చెబుతారు. అంతేకాదు
ఆ ప్రాంతాన్ని పాలించిన రాజు పేరు మీదుగా ఈ పేరొచ్చిందని మరో కథనం ఉంది. ఇక్కడ కొండాలు రాయడం చెప్పి మనకు కొండాలు రాయడం పరిపాలించండి, కోట కూడా అవన్నీ ఉండే, కానీ పోని పోని అవంతా పబ్లిక్ చేయబట్టి శిథిలావస్థలు అయిపోయినవి. కొండాలు రాయడం పరిపాలించట్లేదు, కొండ కట్టని పేరు వచ్చిందండి. సింగం సంజీవుడు కట్టించిన గుడి స్థానంలో ఇప్పుడున్న దేవాలయాన్ని పునరుద్ధరించారు. దీన్ని 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ అనే జాగీర్దార్ పునరుద్ధరించాడని చెబుతారు. మూలమూర్తి దర్శనం చేసుకోవడం కంటే ముందే ఇక్కడ సీతమ్మవారు దర్శనమిస్తారు. సీతమ్మవారి కన్నీరు దర్శనమిస్తుంది. అంజన్న స్వరూపాలు లెక్కకు మిక్కిలిగా దర్శనమిస్తాయి. పవిత్ర కోనేరు స్వాగతం పలుకుతుంది. ముత్యంపేట శివార్లలోని ప్రవేశ ద్వారం నుండి పచ్చని చెట్లు, కొండలు, లోయల నడమ 7 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత ఇదిగో ఇలా ప్రధాన ద్వారాన్ని చేరుకుంటాం. ఇక్కడికి రాగానే నిలువెత్తు ఆంజనేయుడు అభయముద్రలో దర్శనమిస్తాడు. ఆలయానికి ఆగ్నేయంలో కోనేరు కనిపిస్తుంది. భక్తులు మొదట ఇక్కడ స్నానాలు చేసి అంజన్న దర్శనం చేసుకుంటారు. ఇక్కడ నుండి కదిలి ముందుకు పోతుంటే ఒకచోట పాదుకలు, పసుపు, కుంకుమ, అక్షింతులు ఉన్న ఏటవాలు ప్రదేశం కనిపిస్తుంది. అంజన్న దర్శనం కంటే ముందే ఇక్కడ మొక్కుకొని ముందుకు కదులుతారు. ఇదే సీతమ్మవారి కన్నీటి ప్రదేశం. వనవాస సమయంలో రాముడి కష్టాలు చూసి సీతమ్మ కన్నీరు కార్చిందని, ఆ కన్నీరే ధారగా ఇక్కడ ప్రవహించిందని ఆ గుర్తులే ఇవని చెబుతారు. ఆలయం దగ్గరికి చేరుతుంటే 5 అంతస్తుల రాజగోపురం బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఆహ్వానిస్తుంది. ప్రతి అంత్రంలోనూ రకరకాల భంగిమల్లో చెక్కబడిన ఆంజనేయుడి విగ్రహాలు అబ్బురపరుస్తాయి. చుట్టూ కపిసేనానుల విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణం మొత్తం దక్షిణ భారతదేశ నిర్మాణ శైలిని అనుసరించి నిర్మించబడింది. 4 వైపులా 4 గాలిగోపురాలు, వీటిని కలుపుతూ ప్రహారి, దానిమీద తీర్చిదిద్దిన బంగారు వర్ణపు నిర్మాణాలు అంజన్న దర్శనంలో తదాత్మీయం చెందేలా చేస్తాయి. ఎక్కడైనా ఆంజనేయ స్వామి రూపం ఒక్కటే. అరుదుగా కొన్ని చోట్ల త్రిముఖాలతో, పంచముఖాలతో కనిపిస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ద్విముఖాలతో దర్శనమిస్తాడు. ఇదే కొండగట్టు అంజన్న ప్రత్యేకత. మరెక్కడా లేనట్టుగా కొండగట్టులో ఆంజనేయ స్వామి ద్విముఖాలతో దర్శనమిస్తాడు. ఒకటి ఆంజనేయ స్వామి ముఖం కాగా, మరొకటి నారసింహస్వామి ముఖం. అలా 2 ముఖాలతో నారసింహ వక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం ఇక్కడ ఆంజనేయుడి ప్రత్యేకత. ఆంజనేయ స్వామి 2 ముఖాలతో, ఇక్కడే ఆంజనేయ స్వామి ఒక్క ముఖం ఉంటాడు లేదా 5 ముఖాలు ఉంటాడు, కానీ ఆంజనేయ స్వామి 2 ముఖాలతోనే వెళ్తాడు. నారసింహ స్వామి సైత ఆంజనేయ స్వామి అని ఇక్కడ పేరు అన్నది. ఇక్కడ అంతేకాదు, ఇక్కడ ఆంజనేయుడు నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తాడు. మొదట్లో ఈ స్వామి స్వరూపం తెలియక వీరాంజనేయ స్వామి అనుకునేవారట. అలా అని ఆలయానికి సంబంధించిన లెటర్ ప్యాడ్స్ కూడా ముద్రించారట. కాని ఆ తరువాత స్వామి అసలు స్వరూపం తెలిసిందట. చాలా సంవత్సర క్రితం ఏంటంటే ఆంజనేయ స్వామి పొన్ను చంద్రం వేసుకుంటున్న బాగా లావుట్ల ఏ దేవుడు అని తెలియదు మనకు. వీరాంజనేయ స్వామి అని చెప్పి గవర్నమెంట్లు 60 సంవత్సరాల పాట వాళ్ళు ఆక్యుపై చేసుకుని వీరాంజనేయ స్వామి లెటర్ ప్యాడ్ కొట్టించారు. తర్వాత ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత చంద్రం అంతా పోయింది. పోయిన తర్వాత అసలు స్వరూపం బయటకు వచ్చారు. ఇప్పటి దగ్గర 40-50 సంవత్సరాలు అయిందండి. మనకి స్వామివారి ప్రత్యేకంగా మంచి క్లియర్గా అప్పుడు కనిపించకపోతుండే, అప్పుడు ముఖం భూ చేతు భూ ఇవన్నీ ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే మనకి క్లియర్గా కనిపిస్తున్నాడు. 50-60 సంవత్సరాలే ఆంజనేయ స్వామి నారసింహ సహిత ఆంజనేయ నారస పంచముఖాలలో నారసింహ స్వామి వక్రంతో స్వామివారు వెలిశాడు. పంచముఖాలలో నారసింహ స్వామి వక్రం అంటే చాలా పవర్ఫుల్ స్వామివారు ఇక్కడ.
అంజన్న మూలమూర్తి దర్శనంతో భూత ప్రేత పిశాచాది పీడల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి ఆలయమే కాకుండా మరో రెండు ఉపాలయాలు కూడా కనిపిస్తాయి. గర్భాలయం పక్కనే కుడివైపు కలియుగ వరదుడు ఆండాళ్ అమ్మవారు కొలువు తీరగా ఎడమ భాగంలో శైవ సాంప్రదాయంలో శివ పంచాయతనం ఆలయాలు ఉన్నాయి. కొండగట్టు అంజన్న దర్శనం తర్వాత గుడి వెనకవైపు గుట్టమీదున్న బేతాల స్వామిని దర్శించుకోవటం సంప్రదాయం. ఇక్కడ బేతాల స్వామికి బలులిస్తారు, కళ్ళు శాఖపోసి మొక్కులు తీర్చుకుంటారు. ఆంజనేయుడంటే ఎంత భక్తి ఉన్నా ఒకవైపు భయం కూడా ఉంటుంది. నియమనిష్టల్లో తేడా రావద్దని నమ్ముతారు. అందుకే ఆంజనేయుడి పరిసరాల్లోకి వెళ్లే ముందు శుచిగా శుభ్రంగా ఉండటమే కాదు బలుడు కూడా నిషేధమే. కాని ఇక్కడ దానికి విరుద్ధమైన పద్ధతిలో కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే బేతాళ స్వామికి కోళ్లు మేకలు కోసి కళ్ళు శాఖపోసి మొక్కులు తీర్చుకోవచ్చు. ఈ బేతాళస్వామి దర్శనం తర్వాత పక్కనే ఉన్న గుహలోని శివలింగాన్ని తప్పకుండా దర్శించుకుంటారు. దీంట్లోకి వెళ్లడానికి సన్నని ఇరుకైన దారి మాత్రమే ఉంది. పూర్వకాలంలో ఇక్కడ మునులు తపస్సు చేసేవారని చెబుతారు. కొండగట్టు అంజన్న విగ్రహమే కాదు, గుడి గోపురాలు కూడా ప్రత్యేకమైనవే. ఆలయం పైభాగాన మూడు గోపురాలు కనిపిస్తాయి. మొదటి రెండు గోపురాల మీద సుదర్శన చక్రాలు వైష్ణవ సంప్రదాయాన్ని, మూడో గోపురం పంచలోహ కలసంతో స్మార సంప్రదాయాన్ని గుర్తు చేస్తాయి. కొండగట్టు అంజన్న దేవాలయ ప్రాకారంలోకి అడుగిడగానే ప్రధాన ద్వారానికి ముందు పెద్ద అశ్వత్థ వృక్షం కనిపిస్తుంది. దాన్ని దాటుకుని ముందుకు పోతే ద్వారానికి చెరువువైపు జయ విజయులు, వారి ముందు మనిషెత్తు ఏనుగు విగ్రహాలు కనిపిస్తాయి. ఈ అశ్వత్థ వృక్షానికి ప్రత్యేకత ఉంది. భూత ప్రేతాలు, గాలిసోకడం, చేతబడి ఇలాంటి అనేక విశ్వాసాలు కొండగట్టులో కనిపిస్తాయి. వీటన్నింటి నుండి నివారణకు కొండగట్టుకు వచ్చేవాళ్లు ఎంతోమంది. అలా గాలి సోకిన వారిని కొద్ది రోజుల పాటు ఇదిగో ఇలా ఈ గొలుసులతో ఈ అశ్వత్థ వృక్షానికి కట్టేస్తారు. అంజన్న మహిమతో కొద్ది రోజుల్లో నయమైపోతుందని నమ్ముతారు. ఆలయ ప్రాంగణంలో ప్రకృతి సిద్ధంగా వెలిసిన ధర్మగుండంతో పాటు ప్రత్యేక దినాల్లో భక్తుల రద్దీ పెరిగినప్పుడు వాడుకోవడానికి వీలుగా స్నానఘట్టాలను కొత్తగా కట్టించారు. అవసరాన్ని బట్టి వీటిలో నీటిని నింపుతారు. ఆ పక్కనే తలనీరాలు సమర్పించుకునే ప్రదేశం కనిపిస్తుంది. ఆంజనేయుడి మాల వేసుకున్న వారికి కొండగట్టు మహాపుణ్యక్షేత్రం. మాల విరమణ కోసం వేలాదిగా ఇక్కడికి తరలివస్తారు భక్తులు. అందుకోసమే ఇక్కడ ప్రత్యేకంగా మాల విరమణ కేంద్రం నిర్మించారు. ఆ సమయంలో ఇక్కడ ఎటు చూసినా కాషాయమయంగా కనిపిస్తుంది. ఏటా ఎండకాలంలో వచ్చే ఆంజనేయ జయంతిని కొండగట్టులో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ జయంతి నాటికి 41 రోజులు నిండేలా మండల దీక్ష చేపడతారు అంజన్న భక్తులు. దీన్ని అంజన్న మాల అంటారు. కొందరు అర్ధమండలం అంటే 21 రోజుల దీక్ష, మరికొందరు ఏకాదశ దీక్ష అంటే 11 రోజుల దీక్ష తీసుకుంటారు. అంటే వీలును బట్టి అంజన్న మాలను వేసుకుంటారన్నట్టు. సింధూరం చొక్క, తెల్లటి లుంగీలను వస్త్రాలుగా ధరించి దీక్షా సమయమంతా కఠోర బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఇప్పటికి కూడా ఋషులు తప్ప సంవత్సరానికి ఒకసారి ఋషులు వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని పోతుంటారు. ఎప్పుడో ఏ టైం అనేది ఎప్పుడో తెలియదు మనకు. కాబట్టి హైదరాబాద్ చొక్క దగ్గర 200 కిలోమీటర్ దూరాన ఉన్నాయి. ఇది చాలా పవిత్రమైన దేవాలయం. తెలంగాణలో కూడా చాలా జనము ఇక్కడ మనకు వైశాఖ బోల దశమి రోజు స్వామివారికి మన హనుమ జయంతి జరుగుతుంటుంది. ఆ రోజు దీక్ష దగ్గర డైలీ 3 రోజులు హనుమ జయంతి జరుగుతుంది. 3 ప్రతిరోజు 40,000 మంది చొప్పున ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుని పోతుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామికి నిత్య ఆరాధనలతో పాటు ఏటా 2 సార్లు జయంతి ఉత్సవాలు జరుగుతాయి.
పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ పూజా విధానాలన్నీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. నిత్యాభిషేకం, హనుమాద్ వ్రతం, వార్షిక ఆరాధన ఉత్సవాలు, శ్రీరామనవమి, ధనుర్మాస మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. చైత్ర వైశాఖ మాసాల్లో హనుమాన్ జయంతిని రెండుసార్లు నిర్వహించడం ఆలయానికి మాత్రమే చెందిన మరో విశేషం. వైశాఖ మాసం కృష్ణపక్షంలో శనివారం రోజు పూర్వాభద్ర నక్షత్రంలో ఆంజనేయుడు జన్మించాడని చెబుతారు. అందుకే ప్రతి ఏటా వైశాఖ మాసంలో 5 రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఉత్తర భారతదేశ సాంప్రదాయాన్ని అనుసరించి చైత్ర పౌర్ణమి రోజున కూడా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. వీటిని చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి అని పిలుచుకుంటారు. ఈ ఉత్సవాలను చూడడానికి రాష్ట్రం నలుమూలల నుండే కాక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల నుండి కూడా భక్తులు తరలివస్తారు. వీటితో పాటు ప్రతి ఉదయం ప్రాతకాల అర్చన, బాలభోగం, నీరాజనం, మంత్రపుష్పం, సేవాకాలం వంటి అర్చనలతో పాటు సింధూర, తమలపాకు అర్చనలు, నిత్య పక్ష మాసోత్సవాలు జరుగుతాయి. ఇవే కాదు, సాధారణంగా వచ్చే వివిధ రకాల పండుగలు, ప్రత్యేక దినాలలో కూడా కొండగట్టు భక్తులతో కిటకిటలాడిపోతుంది. ప్రొద్దున ఆంజనేయ స్వామికి అభిషేకం జరుగుతుందండి. రోజు ఏం లేకుండా రోజు 100, 150, 150 దాకా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుండే. స్వామి దగ్గర 20 కోట్ల ఆదాయం అండి దీనికి మనకు. ప్రతిరోజు శనివారము, మంగళవారము, ఆదివారం జనం బాగా ఉంటుంది. సెలవు దినాలలో జనం విపరీతంగా ఉంటారు. ప్రతి శని, ఆది, మంగళవారాలు ఇక్కడికి భక్తజనం పోటెత్తుతారు. ప్రతిరోజు నివేదన తర్వాత భజన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడున్న మరో ప్రత్యేకత, స్వామివారికి 2 సార్లు ఆరాధన చేస్తారు. ఉదయం పూట మహానివేదన, సాయంత్రం నివేదన ఉంటాయి. ప్రతి నివేదన తర్వాత భజన కార్యక్రమం తప్పనిసరిగా ఉంటుంది. కొండగట్టు అంజన్న అంటే కొండంత అండ, ఇది భక్తుల విశ్వాసం. ఆ విశ్వాసమే కొండగట్టును ప్రత్యేక పుణ్యక్షేత్రంగా మార్చేసింది. రోజురోజుకు భక్తుల రద్దీ పెరిగేలా చేస్తుంది. కొండ కోనల నడుమ అల్లంత దూరాన వెలిసినా అంజన్న దర్శనం కోసం బారులు తీరేలా చేస్తుంది. అదే కొండగట్టు ప్రత్యేకత, విముఖాంజనేయుడి విశిష్టత. ఇలాంటి మరో తీర్థంతో వచ్చేవారు మళ్ళీ కలుద్దాం. నమస్తే.